బైబిల్ తెలిసిన వారు ఉంటారు ఇక్కడ, బైబిల్ తెలియని వారు ఉంటారు. బైబిల్ తెలిసిన వారికి తెలియని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే, బైబిల్ తెలిసిన వారిలో కొద్దిమంది మాత్రమే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఆత్మజ్ఞానం అంటే మనిషి ఎక్కువగా శరీర సంబంధంగా ఆలోచిస్తూ ఉంటాడు. వీరిని ప్రకృతి సంబంధులు అని కూడా అనొచ్చు. పైన కనపడే ఈ ఆకారం, పైన కనపడే ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ శరీరాన్ని బ్రతికించుకోవటానికి, పోషించుకోవటానికి, ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి, శరీరం అడిగిన ప్రతిదాన్ని ఇవ్వటానికే మనిషి ప్రయాసపడుతూ ఉంటున్నాడు లోకంలో, మనకు తెలుసు. కానీ శరీరాన్ని నడిపిస్తున్న మహాశక్తి ఒకటి ఉందని, దాని పేరే ఆత్మని దేవుడు బైబిల్ ద్వారా మనకు తెలియచేశారు. కాబట్టి శరీర సంబంధమైన జ్ఞానము కంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం, అత్యవసరం. కానీ ఆత్మ సంబంధమైన ఈ జ్ఞానాన్ని తక్కువగా పక్కన పెట్టేసి శరీర సంబంధమైన జ్ఞానాన్ని రోజురోజుకి పెంపొందించుకుంటూ ఉన్నాడు మనిషి. అందుకే నాగరికత రోజురోజుకి పెరిగిపోతుందా తరిగిపోతుందా? పెరిగిపోతూ ఉంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం మాత్రం తరిగిపోతూ ఉంది. ఈ మాటలు మనకి అర్థం కావాలంటే ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని మనం ఆలోచిస్తే బైబిల్ను ఒకసారి తెరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధిస్తున్నాం. ఏ మాటలంటివి? ఆత్మ సంబంధమే. ఆత్మ సంబంధమైన మాటలు శరీర సంబంధమైన మాటలతో కలిపి బోధిస్తున్నారా, ఆత్మ సంబంధమైన మాటలతోనే కలిపి బోధిస్తున్నారా? ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో కలిపి మేము మీకు బోధిస్తున్నాం అన్నారు. ఇవి మనకి అర్థం కావాలంటే ఆత్మజ్ఞానం అవసరం. ఆత్మజ్ఞానం అంటే ఏదో సన్యాసుల దగ్గరికి వెళ్ళో గడ్డాల మీసాలు పెంచుకొని సర్వసంగ పరిత్యాగం చేశామని అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసిన వారి దగ్గరికి వెళితే రాదు. లోకంలో ఈ జ్ఞానం తెలియాలంటే లోకంలోనే ఉండి తెలుసుకోవాలి తప్ప, మృగాలు, జంతువులు, పక్షులు, చీడ పురుగులు, కీటకాలు తిరిగే అరణ్యంలో మనుషులు ఎవరో సంచరించని ప్రాంతానికి వెళ్ళి మేము మహాజ్ఞానాన్ని నేర్చుకొని వచ్చామంటే ఎలా తెలిసిద్ది చెప్పండి? వాళ్ళకి తెలీదు. ఏకాంతంగా వెళ్ళిపోయి నేను మహాజ్ఞానం నేర్చుకున్నానంటే గుడ్డిగా నమ్మేసే లోకం ఇది. ఆ వేషధారణ బట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాట ఆత్మజ్ఞాన మాటలని మైమర్చిపోతూ వింటాం. వాడు ఏది చేయమంటే చేసేస్తామండి. నువ్వు తలకిందులుగా 4 రోజులు తపస్సు చేయి, ప్రార్థన చేయాలంటే చేసేస్తాం. ఎందుకు చేయాలంటే ఏమో ఆడు చెప్పాడు చేస్తాం కదండి. 100 సార్లు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయంటే గుడ్డిగా చేసేస్తాం. ఎందుకు చేయాలి? దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే అయ్యగారు మహాజ్ఞానాన్ని అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకొని వచ్చి నేర్పించాడు కాబట్టి ఆయన చెబితే రైటే అంటాం. కానీ బైబిల్ దగ్గరికి వస్తే ఈ పప్పులేమి ఉడకవు, ఎందుకంటే ఇది మహాజ్ఞానం. శాస్త్రవేత్తలకు తెలియని మహాజ్ఞానం బైబిల్లో ఉంది. ఈ జ్ఞానాన్ని బోధించేవాళ్ళు మహాశాస్త్రవేత్తలు కాదు, మహాపండితులు కాదు, సామాన్యులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అల్పులు లోకం దృష్టిలో. అలాంటి వారికి దేవుడి మహాజ్ఞానాన్ని ఇచ్చారు. అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం అర్థం కావాలంటే నీకు దేవుని ఆత్మ కావాలి. మనలో ఉన్నది ఆత్మయే, కానీ ఈ ఆత్మ కల్మషం అయిపోయింది. ఈ ఆత్మ మనం చేసిన క్రియల వలన కల్మషం అయిపోయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేయటానికి ఒక
బలియాగాన్ని జరిపించాడు. అది 2019 సంవత్సరాల క్రితం జరిగింది. 2019 సంవత్సరాల క్రితం ఆ బలి జరిగింది. ఎవరైతే దాన్ని అంగీకరించారో వారికి దేవుడు తన ఆత్మనిస్తున్నాడు, పరిశుద్ధాత్మను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, సారీ అపొస్తల కార్యాల గ్రంథం 2:38 పేతురు గారు రాసిన సారీ అపొస్తల కార్యాల గ్రంథం లూకా గారు రాసిన పేతురు గారు మాట్లాడిన అపొస్తల కార్యాల గ్రంథం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుని అంగీకరించి మనసు మార్చుకొని బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు నీకు దేవుని సంగతులు అర్థమవుతాయి, ఆత్మ సంగతులు. అప్పుడు నీకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఇది తెలియక మహామహా ప్రవక్తలే ఈ జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకున్నారంట. మనకి పరిశోధన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ పాస్టర్ గారు ఏం చెబితే అదే, నందంటే నందే, పందంటే పందే, కుక్క అంటే కుక్కే, నక్కను పట్టుకొని కుక్క అన్నా ఆ కుక్క మాయగారు చెప్పాడు అది కుక్కే. నాకు నక్కలా కనపడుతుంది ఏంటంటే బలేవుడు మాయగారు చెప్పాడు ఇది కుక్కే అంటున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:11 పేతురు గారు రాసిన మొదటి పత్రిక యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన ద్వారా దేవుడిచ్చిన రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించేది. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. పెద్ద పెద్ద ప్రవక్తలే కాలాన్ని గురించి విచారించి పరిశోధించారంట. ఎందుకు? ఇది ఏ కాలానికి సంబంధించింది, ఇది ఏ కాలానికి సంబంధించింది, ఇది ఏ సమయానికి సంబంధించింది అన్న విషయాలు వాళ్ళు పరిశోధించి తెలుసుకున్నారంట. ఇప్పుడు చాలామంది బోధకులకి ఈ పరిశోధనా జ్ఞానం లేకపోవటం వలన కలిపిగొట్టురా కావేటి రంగో లెంగో ఏదో అన్నారు, అలా మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేసేసారండి. ఎవరు అడిగారంట, కృష్ణానా మీ చర్చికి వస్తే వాగ్దానాలు ఇస్తారా అని. మేము వాగ్దానాలు ఇవ్వం, వాగ్దానాలు మీ నుంచే తీసుకుంటామని చెప్పారంట. ఏమి నేర్పించారు చర్చిలు అంటే December 31 వాగ్దానాలు ఇవ్వటం నేర్పించారు. ఏంటి వాగ్దానం అంటే సంవత్సరం మొత్తానికి ఇంత మొక్కెత్తారు. ఏముంటుంది ఆ మొక్కలో? నీకు ఒక లెక్కిస్తాడు, ఒక వాక్యం, నీకు ఆశీర్వాదకరమైన వాక్యం. అన్నీ ఆశీర్వాదకరమైన వాక్యాలే. అవి కూడా పాత నిబంధనలో నుంచే ఇస్తాడు తప్ప కొత్త నిబంధనలో ఇవ్వడు. పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆశీర్వాద వచనాలు ఎవరికి సంబంధించినయో తెలుసా? రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రము ప్రధానమును అర్చన ఆచారాదులు వాగ్దానాలు వారివి. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. ఇందులో వాగ్దానాలు కూడా ఉన్నాయా? వాగ్దానాలు కూడా ఉన్నాయా? ఎవరివి వాగ్దానాలు? ఇశ్రాయేలీయులు. మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం నాకెందుకు ఇస్తున్నారు అయ్యగారని ఈయన అడగడు, ఈ గొర్రె కదా. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం నేనెందుకు వీరికి ఇవ్వాలని ఈ నాయకుడు గొర్రె చెప్పడు. ఎందుకు చెప్పడంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే బైబిల్ అంతా ఒక్కటే,
కనీస జ్ఞానం ఉంటే బైబిల్లో ఇలా చేయరండి. కనీస జ్ఞానం అంటే మన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో కొన్ని కొన్ని చట్టంలో అమెండ్మెంట్ చేస్తూ ఉంటారు, అంటే కొన్ని చేర్చబడుతూ ఉంటే కొన్ని తీసేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది ఈ కాలానికి సరిపోదు అని. రూల్స్ కూడా మారిపోతూ ఉంటాయి, రూల్స్ అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మా తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఎక్కువ నడుచుకుంటూ తిరిగేవాళ్ళు, లేదంటే సైకిల్ ఉన్నవాడే గొప్పడు కదా. అప్పుడు పావురాల ద్వారా ఏదన్నా ఒక విషయాన్ని తెలియచేయాలంటే పావురాల ద్వారా ఆ వార్తలు వెళ్ళిపోయాయి, అంటే లెటర్స్ ఉత్తరాలు, లేదా అంటారు కదా అప్పుడప్పుడు సామెత కాకిచేత కబురంపితే వచ్చేవాడిని కదా అని. కాకిచేత కబురంపడానికి అది వెళ్ళదు, అది దానికి మాంసం ఆడ కనపడితే అలా అటు వెళ్ళిపోద్ది, పావురాల చేతే వెళ్ళిపోయేది. ఇప్పుడు పావురాలు ఉన్నాయా? పావురాలు ఉండొచ్చు, కానీ పావురం చేత ఎవ్వడు మెసేజీలు పంపించుకోడు. ఎలా పంపిస్తున్నాడు? వాట్సాప్ లేనిది, ఫేస్బుక్ లేనిది, ఇంకా అసలు ఫోన్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు నొక్కటమే వెంటనే అక్కడ ఓపెన్ అయిపోతుంది. పావురామకి మీరు కాలు కట్టాలి, లెటర్ రాయాలి, అది ఎగురుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఈలోపు గద్దొస్తే పావురం పని అయిపోయింది, నీకు వార్త కూడా అందదు. అంటే అప్డేట్ అవుతూ ఉండాలి. బైబిల్లో మాత్రం అప్డేట్ అయ్యేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారండి. ఆ ప్రవక్తలే ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చానో దాన్ని విచారించి పరిశీలించిరి అని ఉంది అక్కడ పేతురుగారి పత్రికలో, చదివారు కదా. అంటే ప్రవక్తలే క్రీస్తు ఆత్మ కలిగిన వారే ఈ విషయం ఏ కాలానికి సంబంధించింది, ఈ విషయం ఏ కాలానికి సంబంధించిందని పరిశీలించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు, మనకు పరిశీలన లేకపోతే అవన్నీ తెలుస్తాయా? చాలామందికి ఈ విషయాలు తెలియక అన్ని చర్చీలు ఒకటే అయ్యగారు ఏమన్నా అనుకుంటారేమన్నా అని మొహమాటానికి వెళ్ళిపోతారు. పెద్ద అయ్యగారు అనుకున్నాడు అనుకోండి, ఎవరైనా దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఈ అయ్యగారు ఉండడు అయ్యగారు అనుకుంటారని వెళ్ళిన నువ్వు కూడా ఉండు. వాక్యానికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ ఆత్మను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు రక్షించుకోకుండా నిన్ను పక్కకు లాగటానికి నీకు చుట్టూ శక్తులు తయారవుతాయి. ఆ శక్తులు ఎలా ఉంటాయి అంటే నీకు మేలు చేసే విధంగానే కనపడతాయి, నీకు సహాయం చేస్తున్నట్టునే అనిపిస్తాయి, కానీ నీకు తెలియకుండానే నిన్ను నరకానికి వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే నీకు పరిశీలన లేదు, విచారం లేదు. కాబట్టి ఈ వాగ్దానాలు అనేవి కేవలం దేవుడు ఇశ్రాయేలీయులకి చేశాడు, అన్నిట్లో అవన్నీ నెరవేర్చాడు. ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా నీవు లేచి, యెహోవా నువ్వు లేచి కాదు, యెహోవా చెప్తున్నాడు అబ్రహాం గారితో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి వారి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. ఇందులో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయి చెప్పండి. చూడండి ఒకసారి, యెహోవా చెప్తున్నాడు అబ్రహాము గారు, దేవని నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ ఆజ్ఞ, ఈ వాగ్దానం ఎవరైనా రాసిస్తారా? ఏ విశ్వాసికైనా, ఏ కాపరైనా? నాకు ఇల్లుంది, వాకిలు ఉంది, ఉద్యోగం ఉంది, నేను ఇక్కడ సెటిల్ అయిపోయా, ఇప్పుడు ఈ వాగ్దానం నీకు రాసిచ్చాడు అనుకో, నువ్వేం చేయాలి? దేవుడు ఆజ్ఞ అది, అంతేనా?
నీకు రాసి ఇచ్చాడు. ఏమని, నువ్వు నీ ఇంటి నుండి నీ దేశం నుండి నీకు బంధువుల ఇద్దరు నుండి మొత్తం అంతా విడిచి పలాన్ దేశం వెళ్ళని చెప్పట్లేదు. ఇక్కడ ఏ దేశం వెళ్ళాలో కూడా చెప్పలేదు. నేను నీకు చూపించబోవు దేశం అంటే ఇంకా ఏ దేశం కూడా చెప్పలేదు. ఇలా పలాన్ దేశం వెళ్ళు అని చెప్పకుండా ముందు నువ్వు ఇల్లు వదులు అనే వాగ్దానం నీకు ఇచ్చాడు అనుకో, స్వీకరిస్తారా? పాస్టర్కి పిచ్చి పట్టింది, ఈ వాగ్దానం ఇచ్చాడేంటి నాకంటారు. నీకు ఎలాంటి వాగ్దానాలు కావాలంటే రెండవ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. చిన్న పిల్లకు వచ్చింది అనుకోండి ఈ వాగ్దానం, పెళ్లి కాని పిల్లకి, అది ఈ సంవత్సరమే కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాగ్దానం మారిపోయిందిగా. ఇప్పుడు ఈ వాగ్దానం 8 ఏళ్ల పాపకు వచ్చింది అనుకుందాం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఈ చిన్నపిల్లను గొప్ప జనంగా ఈ 1 ఇయర్లోపు చేస్తాడా? సాధ్యమైద్దా చెప్పండి. పిచ్చండి తెలియక అయ్యగారు ఆశీర్వాదాలు ఇచ్చారు, అబ్బో నాకు ఎన్ని వాగ్దానాలు వచ్చినాయని. ఒక్కొక్క బైబిల్ ధరిస్తే ఒక్కొక్కళ్ళది ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్న 10 వాగ్దానాలు ఉంటాయి. కొంతమంది అత్యాశకులోనైపోయి 2-3 వాగ్దానాలు లాగేసుకుంటారు. ఇది వాగ్దానం వస్తే ఇక అది నా విషయంలో నెరవేరిపోయినట్టే ఫీల్ అయిపోతారు. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు, తీసుకున్న వాళ్ళకి సిగ్గు లేదు. నిజమే, వాగ్దానాలు నీకు కాదవి. ఎవరికని చెప్పాడు? ఇస్రాయేలీలకి. నువ్వు ఇస్రాయేలీడువా? యాకోబుకు పుట్టావా? మనం అన్ని జనులం. పూర్వము పాత నిబంధనలో ఇస్రాయేలీలకి దేవుడైన, తర్వాత కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా అందరికీ దేవుడైపోయాడు. ఇప్పుడు అందరూ దేవుని పిల్లలే. అందరూ దేవుని పిల్లలైన వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? పాత నిబంధనలు అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు మందులు తాగితే ఏమైపోతారు? చస్తారు అంతే కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది టానిక్ల మీద. ఎక్స్పైర్ అయిన డేట్ కొట్టేసి ఇది నిన్నే తయారైందని డేట్ మార్చి ఇచ్చేస్తే తాగే రకాలం అయిపోయాం మనం. ఇక్కడ తాగినా చస్తాం, వాక్యం తాగేసాం అనుకోండి అలాగా నరకంలో చస్తాం. లోక సంబంధమైన ఆహార పదార్థాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోపోయినా అనారోగ్యం వచ్చింది, మందులు వాడితే తగ్గొచ్చావు. కానీ ఇది భయంకరమైన నరకానికి నిన్ను చేర్చే మందు. ఇదే వాక్యం చెప్తాడు, కాకపోతే ఎక్స్పైరీ అయిపోయిన వాక్యాన్ని నీకు ఫ్రెష్గా ఇప్పుడే దేవుడు నీకు ఇచ్చాడని వాగ్దానం పేరుతో ఇచ్చేస్తాడు. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం నీకెలా వర్తించింది? వర్తించదు కదా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం, ఇదే అబ్రహాము గారికి దేవుడు మరొక వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులు కుదురు. ఈ వాగ్దానం ఎవరన్నా ఇస్తారా? ఏందండి పాస్టర్ గారు శాపపు వాగ్దానం ఇచ్చాడంటారు. నీ సంతతి వారు నీది కాని పరదేశంలో నివసించి ఆ దేశం వాళ్ళకి నీ కుమారులు దాసులు అవుతారు అన్నాడు అనుకోండి, ఇది బాగలేదని ఆ వాగ్దానం అక్కడ పడేసి మంచి వాగ్దానం, మళ్ళీ ఆశీర్వాదకరమైన వాగ్దానం తీసుకుంటాం కదా. నివసించి వారిని, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అంటున్నాడు. 400 సంవత్సరాల తర్వాత ఇదిగో ఇన్ని గర్భంలో నుంచి వచ్చిన జనాంగం బాగా విస్తరిస్తారు. ఈ 400 సంవత్సరాలలోపు వాళ్ళు వేరే దేశపు వాళ్ళకి అమ్ముడు పోతారు. వాళ్ళు బానిసలుగా వెట్టి చాకరీ చేయిస్తారు వీళ్ళతో. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే వాళ్ళ మొర విని వాళ్ళని విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే వాగ్దానం చేశాడు, విడిపిస్తాను చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు?
నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి 400 సంవత్సరాలు గడవగానే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిర్గమాకాండము 2:23-24 వచనాలు చూద్దాం ప్రియుల. నిర్గమాకాండం 2:23-24 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. 400 అయిపోయినాయి, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ మొర విన్నాడు, మోషే గారిని నడిపించాడు, విడిపించాయ్యా వాళ్ళ దగ్గరికి అని. అంటే దేవుడు ఒక మాట ఇస్తే సమయాన్ని బట్టి ఏ టైంలో వాళ్ళని విడుదల చేస్తానన్నాడు, ఆ టైంలో విడుదల చేశాడు. అలాగే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు మనుషులందరికీ విడుదల కలుగు చేస్తాను పాపం నుండి అని వాగ్దానం చేసిన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఆయన ద్వారా మనుషులందరికీ పాపము నుండి విడుదల కలిగే అవకాశం ఇచ్చాడు. క్రీస్తుని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని మారటం అనేది మతంలోకి రావటం కాదండి, నీ జీవితాన్ని మంచిగా మార్చుకోవటం అవుతుంది. దానివల్ల నీకు వచ్చిన వాగ్దానం, నీకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి, దేవుడి వలన నీకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 సర్వ మానవాళికి యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ఒకటే. రకరకాల వాగ్దానాలు ఏమి లేవు. నిత్య జీవము అనుగ్రహింతునన్నునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ఎప్పుడు చేశాడు దేవుడు అంటే పాత నిబంధనలోనే చేశాడు. మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం, యెషయా గ్రంథం 7:14 ఒక అద్భుతమైన మాట ఉంది. యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదును. కీడును విసర్జించి మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇది క్రీస్తుకు పూర్వం ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు కూడా ఈ వాగ్దానం ఎవరికన్నా ఇస్తారా పాస్టర్ గారు? నీకు బుద్ధి ఉందా అంటారు పాస్టర్ గారిని. పెళ్ళి కాకుండా మమ్మాయి ఎలా గర్భవతి అవుతుంది అంటారా తల్లిదండ్రులు? అంటారు కదా. మరి ఈ వాగ్దానం ఎవరికన్నా ఇస్తారా? వాగ్దానమే బైబిల్లో ఉన్నదేగా, కానీ ఇది ఎవరికి పడితే వాళ్ళకు వర్తించే వాగ్దానం కాదు. ఎవరికి వర్తించి నెరవేర్చబడింది? కన్య అయిన భర్యకు క్రీస్తు పూర్వం వర్తించింది. ఆమె గర్భవతి, పరిశుద్ధాత్మ వలన అయ్యింది. అందులో యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన్ని భూమి మీద కంది. ఈరోజు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు, అంతేనా? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటానికి ఏ విరగదీశారని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు చెప్పండి. భూమిని నెట్టి 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 అమ్మయ్యా కొత్త సంవత్సరానికి నెట్టేసాం మనం, కాబట్టి న్యూ ఇయర్ చెప్పుకుందాం అని ఏమన్నా అలిసిపోయి చెప్పుకుంటున్నారా సంతోషంతో? ఎవరు సింగిల్ ఫింగర్తో కూడా దాన్ని నెట్టలేదు, కదల్చలేరు. కొన్ని శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమన్నా భూమిని ఏమన్నా తిప్పుతున్నాయా? లేదు. మరి ఎవరు తిప్పుతున్నారు? దేవుడు తిప్పుతున్నాడు. భూమిని కలిగించింది దేవుడు, దాన్ని తిప్పుతుంది దేవుడు, దాన్ని నడిపిస్తుంది దేవుడు, దానిలో మనుషులు పుట్టడానికి కారణం దేవుడు, బ్రతకటానికి కారణం దేవుడు. ఇన్ని దేవుడు చేస్తుంటే ఈరోజు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పోనీ సంగతి ఎవరికైనా తెలీదా? తెలుసా తెలీదా? ఒక తెలిసిన విషయాన్ని పదే పదే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటంలో అర్థం ఏమన్నా కనపడుతుందండి?
కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. ఎలా ఉందో నాకు వర్ణించడానికి కూడా అర్థం కావట్లేదు. ఒక తెలిసిన విషయాన్ని పదే పదే అదే పదాన్ని అందరూ పలుకోవటం ఎలా ఉంది? సంతోషం వ్యక్తపరచుకోవటం అంటే ఏదైనా ఒక కార్యం చేయటం. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఏదన్నా నీకు మంచి మేలు చేయాలి లేదా గిఫ్ట్లు ఇవ్వాలి. ఇవేమీ లేకుండా నోటి మాటే కదా అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అన్నీ చేస్తుంది దేవుడు, అసలు కొత్తదేముంది? ఆ రకంగా ఆలోచిస్తే పాత భూమేనా, పాత ఆకాశమేనా, పాత సూర్యుడు, పాత చంద్రుడు, పాత చెట్లు, అన్నీ పాతయే. ఇంకా మాట్లాడితే మనం కూడా ఇంకొక రోజు గడిచే కొద్దీ పాత అయిపోతామా కొత్త అవుతామా? పాతే అయిపోతాం. ఇన్ని పాతవి పెట్టుకొని న్యూ ఇయర్ అంటున్నావేంటి? ఏది కొత్తది? అన్ని పాతయే మళ్ళీ కొత్త కనపడుతున్నాయి అంతే. ఇక విషయం తెలుసా, పదార్థానికి ప్రారంభం లేదు, పదార్థానికి నాశనం లేదు. అంటే పదార్థం అనేది రూపాంతరం చెందుతూ ఉంటుందే తప్ప కొత్త పాత ఏమీ లేదండి. నాశనం అనేది దానికి లేదు. ఒక ఆకారం కోల్పోయి మరొక ఆకారంలోకి మారుతుంది. అలాగే దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో దేవుని దయ వలన, దేవుని కృప వలన బ్రతుకుతున్న మనకి పాపంతో ఉండి చనిపోతే శాశ్వత కాలం నరకానికి వెళుతామని బాధతో దేవుడు తన ఉచితమైన సంకల్పాన్ని బట్టి, తన కృపను బట్టి మనకి ఉచితంగా పాపము నుండి విడుదల కలిగే అవకాశం మనకిచ్చాడు. అది నూతనం. పాతవన్నీ వదిలేసి తప్పులన్నీ, చెడు ఆలోచనలన్నీ కొత్త ఆలోచనలతో మంచిగా బ్రతకటం అనేది దేవుడు కోరుకుంటున్న విధానం. అలా బ్రతికిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏదయ్యా అని అంటే, నిత్య జీవము అనుగ్రహింతునన్నునదియే దేవుడు మనకు తానే మనకు చేసిన వాగ్దానం. మరి ధర్మశాస్త్రం ఉంది, చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఏమైనాయి అంటే అది పాత నిబంధన అన్నాడు కదా, అది ఇస్రాయేలీలకు ఇచ్చాను అన్నాడు. మరి కొత్త నిబంధన ఎవరికి? కొత్త నిబంధన ఎవరికంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారికి నిబంధన మార్చబడింది. ఇప్పుడు ఇందులో యూదులు కానీ ఇస్రాయేలీలు కానీ ఉన్నారనుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆ వాగ్దానం పనిచేయదు. ఎందుకు అది ఎక్స్పైర్ అయిపోయింది? ఎలా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు కొట్టేశానని చెప్తున్నాడు. ఒకసారి ఆ వచనాలు కూడా రాసుకోండి, హెబ్రీ పత్రిక 10:9. ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున, ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచటానికి, రెండవదంటే కొత్త నిబంధనని స్థిరపరచటానికి మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అంటున్నాడు. రెండవది స్థిరపడాలి అంటే కొత్త నిబంధన ఫిక్స్ చేయాలంటే పాత ఏం చేయాలి? నువ్వు ఉన్న ఇంటినే పడగొట్టకుండా నేను ఇల్లు కడతానంటే ఉన్నింటిని పీకేయి, తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకో. మొదటిదాన్ని కొట్టేయాలి, పాత కొత్తది స్థిరపడాలి. అందుకే ఎఫెసీ పత్రిక 2:14 చెప్తున్నాడు, ధర్మశాస్త్రమును క్రీస్తు తన శరీరమందు కొట్టివేశాడు అని చెప్తున్నాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2:14, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను, ఉభయులను అంటే ఇశ్రాయేలీల్ని, అన్యులైన మనల్ని ఏకము చేశాను. ఇప్పుడు అందరూ, ఇక ఏ జాతి, ఏ ఊరు, ఏ ప్రాంతం, ఏ భేదం లేదు, అందరూ దేవుని పిల్లలు అయిపోయారు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు?
కొట్టేశాడు. ఈ వాగ్దానాలు ఇచ్చేవాళ్ళకి ఆ విషయం తెలియదు, అది విచిత్రం. ఎందుకంటే ఆ పాత నిబంధన ముసుగు అలాగే ఉందంట. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆ మాట, చూడండి ఒకసారి. రెండవ పత్రిక 3:14. కొరింథీయులకు రాసిన 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయను. ఎవరు? పాత నిబంధన వాగ్దానాలు ఇచ్చేవాళ్ళందరి మనసులు కఠినములాయను. ఎందుకంటే నేటి వరకు వారు పాత నిబంధన చదువుచున్నప్పుడెల్లా అది క్రీస్తునందు ఆయన శరీరము ద్వారా కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అంటే పాత నిబంధన ముసిగేసేసాడు అపవాదిగాడు. అంతా ఒకటే, బైబిల్ అంతా ఒకటే అనుకుంటారు, వ్యత్యాసం గమనించాలి. ప్రవక్తలే ఆత్మ ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తుందో తెలియచేసినప్పుడు అసలు వాళ్ళకిచ్చిన వాగ్దానాలు ఇప్పుడున్న క్రైస్తవులకి ఇచ్చి ఎంత మాయలో చేస్తున్నారండి. అది ఫ్రీయా వాగ్దానాలు? డబ్బులా వాగ్దానాలు? ఫ్రీగా ఇస్తారా? కానుక డబ్బాలో కానుక వేసిన తర్వాత వాగ్దానం తీసుకోవాలా? అంటే వాగ్దానాలు ఎక్స్పైర్ అయిన మందులు కూడా డబ్బులు పెట్టి అమ్ముతున్నారు. మీకు ఎర్రబడి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు దేవుడికి మనమే వాగ్దానాలు ఇవ్వాలండి. దేవుడు ఇచ్చేశాడు వాగ్దానం. ఏంటది? నువ్వు క్రీస్తుని అంగీకరించి నీ మనసు మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు చస్తే పరలోకం ఇస్తాను అంటున్నాడు. మార్చుకోను నా ఇష్టం అని అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికితే చావు తర్వాత నీ ఇష్టం ఏమీ నెరవేరదు. మరణం తర్వాత మన ఇష్టం నెరవేరే అవకాశాలు లేవు. అప్పుడు ఎవరిష్టం? దేవుడిష్టం. దేవుడికి అది ఎందుకు ఇష్టం నరకానికి పంపించడం అంటే నువ్వు బ్రతికినంతకాలం ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చలేదు కాబట్టి. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, మన కళ్ళ ముందు కూడా మహానుభావులు, ఎందరో మహానుభావులు ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, కొత్త నిబంధనలోనే చూపించాడు 12:12. పంటేశాడు, బాగా పండింది. మొన్న ఏదో ప్రాంతం వెళ్ళాం, 3 పంటలు వేసుకున్నారంట ఈ సంవత్సరం. ఎందుకయ్యానంటే బాగా వర్షాలు పడి ఒక పంట అయిపోగానే తీసేయటం, మళ్ళీ ఇంకో పంట వేసుకోవటం, ఏదో ఒకటి అంటే మార్పు, పంట మారిద్ది. 3 రకాల పంటలు వేసుకున్నారంట. ఎక్కడ? కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఒక గ్రామం వెళ్ళిన 3 పంటలు వేసుకున్నామండి, బాగా పండింది. ఈసారి మాకు అంత బాగా సమృద్ధిగా ఉంది. గత 2-3 సంవత్సరాల క్రితం మాత్రం భయంకరమైన కరువుతో ఉంది మా ప్రాంతం అని చెప్పారు. అలాగే ఈ బైబిల్లో 12:12 లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పంట అంట బాగా పండిందంట. ఎంత బాగా పండిందంటే ఆ పంట కూర్చుకోవటానికి గోడౌన్లు ఉంటాయి కదా, కొట్లు అంటారు, పంట కూర్చుకునే కొట్లు, వడ్ల కొట్లు, అవి చాలలేదంట. అంటే ప్రతి సంవత్సరం పండే పంటకి ఏ సైజు కొట్లు సరిపోతాయో అంతే కట్టించుకున్నాడు. ఇప్పుడు అది చాలలేదంటే పంట బాగా అభివృద్ధి చెంది పండింది. అప్పుడు ఏం చేశాడంటే ఆలోచించి ఐడియా వచ్చేసింది ఆయనకి. ఏంటా ఐడియా? ఈ కొట్లు పడగొట్టి కొత్తవి కట్టించి పంట అంతా దానిలో కూర్చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఈజీ చైర్లో పడుకొని పడక కుర్చీలో ఒక మాట అనుకుందాం అనుకున్నాడంట. అనుకోలే, ఇంకా అది విచిత్రం. ఒకసారి చదువుదాం, చదివితే చాలా బాగుంటుంది. 12 లూకాసు వార్త 16:16. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, ఇప్పుడు ఐడియా వచ్చింది, నేను ఇలా చేయాలి అనుకున్నాడు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అని ప్రాణంతో అనుకోవాలనుకున్నాడంట. అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖపడు, తినుము, తాగుము, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకో అని చెబుదాం అనుకున్నాడంట. అంతే అన్నాడా అనుకున్నాడా? తన ప్రాణముతో సమకూర్చబడి ఉన్నది సుఖించుము, తినుము, త్రాగుమను, సంతోషించుమని చెప్పుకొందుననుకోనేను అంటే చెప్పుకోలే ఇంకా. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అరే పిచ్చోడా అంటున్నాడు, అక్కడ వెర్రివాడా అని ఉంది. ఏమండి, పంట వస్తే పంటకి మంచి ఐడియా వచ్చి కొట్లు పడగొట్టి పెద్ద కొట్లు కట్టించి అందులో పంట అంతా కూర్చుకున్నవాడు లోకంలో తెలియగలవాడా వెర్రోడా? చెప్పాలి మీరు, తెలివిగలలోడా వెర్రోడా? లోకంలో మహాజ్ఞాని చూసావా, పంట వేరే గోడౌన్లో పెడితే వాడెక్కడ దోచుకుంటాడని వీడే కొట్లు పడగొట్టి పెద్ద కొట్లు కట్టించి అందులో పంట అంతా కూర్చుకున్నాడు. ఎంత మేధావిరా, ఒక ఐడియా ఈడు కొట్లునే పడగొట్టి కట్టించింది అనుకుంటారు, అంతే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను లేపేయమంటున్నారు, నిన్ను వేసేయమంటున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఈ గోడౌన్లో గోడౌన్లో ఉన్న పంట ఈ మొత్తం ఎవరికి ఇస్తావు, ఏమైపోతాయి అంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఇది ఆలోచన కలిగి ఉంటే ఎలా బ్రతకాలో బ్రతికిన 4 రోజులు మనకు అర్థమైందండి. నలుగురి చేత చీచే అనిపించుకొని పలాని వాళ్ళు ఇలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ ఇవన్నీ అనుకొని మన మీద ఎదుటి వాళ్ళు కుళ్ళుబడో, కుట్రబడో, ఈర్ష్యపడో, ద్వేషించే విధంగా మనం ప్రవర్తించడం అవసరమా చెప్పండి? నువ్వు ఎలా బ్రతికినా 60-70 కంటే లేదు ఆయుష్, అది నో గ్యారంటీ. ఎలాగన్నా బ్రతుకు, చెడ్డోడుగా బ్రతుకు, మంచోడుగా బ్రతుకు, ఎలా బ్రతికినా 60-70కి మించి లేదు ఈ బ్రతుకు. అలాంటప్పుడు నలుగురితో పలానా ఇలాంటిది, పలానా ఆయన ఇలాంటివాడని నీ ముందు అనకపోవచ్చు, కానీ వెనక అనుకుంటూ ఉన్నారు కదా. ఆ లక్షణాలు నీలో నుండి తీసేసుకుంటే నిన్ను అలా అనుకోరుగా. ఆ లక్షణాలు నీలో నుంచి పోవాలంటే నీ అంతటి నీ వల్ల కాదు, తీసేసుకోలేవు. ఎందుకంటే మనం బాగా వాటికి అడిక్ట్ అయిపోయాం, అలవాటు పడిపోయాం. అవి పోవాలంటే తీసేయగలిగిన సమర్థుడు ఒక ఆయనే ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన మాత్రమే తీసేయగలంటే, లోకములో మహానుభావులు ఎందరో ఉండొచ్చు కానీ ఎవరు సాధించలేని, ఎవరు జయించలేని శరీరాన్ని ఆయన జయించాడు. కామ, క్రోధ, మద మాత్సర్యాలకు అతీతంగా బ్రతికిన ఏకైక వ్యక్తి ఆయనే. మీరు ఎవరి స్టోరీ అన్నా చదవండి, ఎవరి చరిత్ర అన్నా తిరగేయండి, ఏదో ఒక బలహీనత వారి జీవితంలో మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దేవుళ్ళ పేరుతో చూసుకోండి, మహానుభావుల పేరుతో చూసుకోండి, ఎవరి పేర్లైనా చూసుకోండి, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మచ్చలు కనపడుతున్నాయి. మచ్చన్నోడు ఎదుటోడు మచ్చ ఏం కడగలడు, పాపమున్నవాడు ఎదుటోడి పాపాలు ఎలా తీసేయగలడు? యేసుక్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు విషయం తరచి తరచి చూడండి. మీరు వెతికినా, భూతద్దం వేసుకొని వెతికినా ఆయనలో ఏ పాపం లేదు ఆనాటి నుండి ఈనాటి వరకు. ఇక ముందు కూడా ఎవ్వరు ఆయన్ని పాపిగా నిరూపించలేరు. కథలు చెప్పొచ్చు, ఆధారాలు ఉండవు. యేసుక్రీస్తు వారిని సిలువు వేయటానికి తప్పుడు సాక్ష్యాలు చెప్పి సిలువు వేశారే తప్ప నిజంగా ఆయన నిరూపించుకుంటే, ఆ పిలాతు ఎదుట ఆయన నోరు తెరిస్తే ఆయన మీద నేరాలు రుజువు చేసే స్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజున్న సమాజం మధ్య ఒక ఛాలెంజింగ్ మాట మాట్లాడాడు. యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఇప్పుడు మనమే రోడ్డు మీద నిలబడి మన పేటలోనే, మనం నివసించే మధ్యలోనే, నేనేం తప్పు చేశానో ఎవరైనా రుజువు చేయండి అన్నాం అనుకోండి, ఎన్ని వేళ్ళు మన వైపు చూపిస్తాయి చెప్పండి? చూపిస్తాయా? ఈయన మహానుభావుడు, ఏం మహానుభావురాలు, ఈమెలో ఇంత పాపం కూడా లేదు అని ఎవరైనా ఒకళ్ళు అంటారా? అనలేరు. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ అందరం తప్పు చేసిన వాళ్ళమే.
అదే దేవుని దృష్టిలో పాపం అంటున్నాడు. పాపం అంటే ఏదో అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, మోసం చేయటం, తాగటం, తిరగటం, వ్యభిచారం మాత్రమే కాదండి. దేవుడు బ్రతకమన్న విధానంలో నువ్వు బ్రతకపోతే అదే పాపం. ఒక కంపెనీలో నిన్ను వర్కర్గా పెట్టుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు డ్యూటీ చేయాలి. చేయకపోతే ఏం చేస్తాడు? తీసేస్తాడు. చేయకపోతే తీసేస్తాడు. అంటే ఒక జీతం ఇచ్చిన వ్యక్తి, నువ్వు ఆ కంపెనీలో పనిచేసినంతకాలం ఆయన చెప్పిన పనులే నువ్వు చేయాలి. అక్కడికి వెళ్ళి నీ సొంత పనులు చేసుకుంటే ఏం చేస్తాడు? పనిలో నుంచి తీసేస్తాడు. చేసిన దానికి కూడా జీతం ఇవ్వడు. భూ సంబంధంగా ఇది మనకు అర్థమైపోతే, బ్రతికిచ్చింది దేవుడు, అవయవాల నిర్మాణం చేసింది దేవుడు, నీకు ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఈ అవయవాలు ఎవరి పని చేయటానికి ఇచ్చాడు? దేవుడే కదా ఇచ్చాడు. తల్లిదండ్రులే, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అంటారు, ఒరే నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం కలువగంజు తాగి నిన్ను కష్టపడి చదివించి పెంచి పెద్ద చేస్తే ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు. అంటే పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబడికి వీళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాలి. ఎంతకాలం వాళ్ళు నిన్ను పెంచింది? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఉద్యోగం వచ్చే వరకు నీ బాగోగులు చూశారు. మహా అయితే 25 ఇయర్స్. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులకే నీ మీద సర్వహక్కులు ఉన్నప్పుడు అసలు శరీర నిర్మాణమే ఆయన చేశాడు. ఆయన చేత్తో బ్రతుకే ఆయన ఇచ్చాడు. నువ్వు బ్రతకటానికి సమస్తాన్ని భూమి మీద పెట్టిందే ఆ దేవుడు. అంటే దేవుడు లేకుండా నువ్వు లేవు, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటప్పుడు సర్వహక్కులు ఎవరికి వర్తిస్తాయి? మన మీద, దేవుడికే వర్తిస్తాయి. కానీ దేవుడి మీదే సర్వహక్కులు మనం కలిగి ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. దేవుడికి కూడా ఆర్డర్ చేస్తాం, అది చెయ్యి ఇది చెయ్యి అని కదా. కుండతో కొమ్మరితో పోల్చాడండి దేవుడు. కొండని కొమ్మరి తనకిష్టమైన ఆకారంగా మలుస్తాడు. మట్టి తీసుకుంటాడు, పిసుకుతాడు, ముద్ద చేస్తాడు, సారి మీద పెడతాడు, తిప్పుతాడు. ఏ ఆకారం మైండ్లో రూపైందో ఆ ఆకారాన్ని చేతులతో మలుస్తాడు కొమ్మరి. కొమ్మరి కుండని తయారు చేస్తున్నప్పుడు నన్ను రాజుగారు నీళ్లు తాగే కూజాలాగా చెయ్యి అందనుకో కొండ మట్టి, ఏమంటాడు కొమ్మరి? లెటిన్ దొడ్డిలో పెట్టే కొండలాగా చేయొచ్చు అంతే కదా. సపరేట్ కొండలు ఉంటాయి కొన్ని కదా. ఇది పలాందానికే పనికొస్తాయి. ఇప్పుడు అన్నీ స్టీలు, ఇత్తడి, అల్యూమినియం పాత్రలు వచ్చినాయి. కానీ ఒకప్పుడు అన్నీ మట్టి కొండలే కదండి. మట్టి కొండలో కూర కానీ ఏదైనా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. అది మంట మీద, అంటే ఆ డేక్ష లేదా ఆ మట్టి కొండ దేనికి పనికొచ్చింది అని అంటే, ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క పనికి పనికొస్తుంది. అది కొండ ఇష్టం కాదు, మట్టి ఇష్టం కాదు, నిర్మించే కొమ్మరి ఇష్టం. అలాంటప్పుడు మనల్ని నిర్మాణం చేసిన దేవుడికి మనం సలహా చెప్పే స్థితిలో ఉండకూడదు. ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. మనం బ్రతకపోయినా ఆయన క్షమించాడు, అది విచిత్రం. తెలియనప్పుడు బ్రతికావు, క్షమించి విడుదల కలిగించాడు యేసుక్రీస్తు ద్వారా. ఆ కలిగిన విడుదలకి నీకు ఇచ్చింది ఏంటంటే పరలోకం, నిత్య జీవము అనుగ్రహించు నన్నది. ఆయన మనకే తానే చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం చేసిన దేవుడికి ఇప్పటిదాకా మనమేమి ఇవ్వల, మనమేం మాట ఇవ్వల. ఇప్పుడు 2019లో పోయారు చాలామంది, రాలిపోయారు. కానీ 2020లో మనం ఉన్నాం. ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలిసినప్పుడు మనం దేవునికి కొన్ని వాగ్దానాలు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? తెలిసో తెలియకో గతంలో చాలా తప్పులు చేశాను, ఇక నుండి అలాంటి తప్పులు దొరలనివ్వను అని దేవునితో మనం సమాధానపడి, నాకు ఆ పరలోకం కావాలి అనే ఆలోచనతో దేవుడి దగ్గర బతిమలాడితే దేవుడు దయ తలిచి ఇస్తాడు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు చెప్పిన పనులు. రోమాపత్రిక 6వ అధ్యాయం ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
పదమూడో వచనం నుండి చూడండి, 12-13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి అంటున్నాడు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని పనికి అప్పగించండి అంటున్నాడు. ఇంతకుముందు దుర్నీతి సాధనాలుగా ఈ అవయవాల్ని ఉపయోగించావు, అంటే చెడు చేయటానికి, లేకపోతే నీ బ్రతికేదో నువ్వు బ్రతకటానికి వాడేసావు అనుకో. నేను ఎవరికి చెడు చేయలేదండి, నేను చాలా మంచిదాన్ని మంచోడని మనం అనుకుంటే నువ్వు దేవుని కోసం ఏం చేయాల, దేవుడిచ్చిన అవయవాల్ని దేవుని కోసం వాడాల. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, దుర్నీతి సాధనాలుగా మునుపు వాడావు, ఇప్పుడు నీతి సాధనాలుగా అంటే మంచి పనులు చేయటానికి నీ శరీర అవయవాల్ని వాడండి, దానికి దేవుడికి నువ్వు మాట ఇవ్వండి. ఇది దేవుడికి మనం ఇచ్చే వాగ్దానం అండి. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2019 సంవత్సరాలు దాటి 2020లో ప్రవేశించి, అంటే అర్థం ఏంటో తెలుసా, 2019 సార్లు భూమి తిరుగుతూనే ఉంది సూర్యుడి చుట్టూ. సంవత్సరానికి ఎన్నిసార్లు తిరిగింది, 360 సార్లు. ఇప్పుడు 360 x 2019 అంటే ఎన్నిసార్లు తిరిగింది భూమి, లెక్కలేయండి. 360 ఇప్పుడు దినాలు, ఒక దినానికి 24 గంటలు, 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి సంవత్సర కాలం పట్టింది ఒక భూగోళానికి. ఆ భూగోళం మీద మనం ఉన్నాం. ఈ మనం ఉన్నాము అని అంటే మనకు ముందు ఎవరు లేరా, ఉన్నారు. రైలు బండి ఎక్కేవాళ్ళు ఎక్కే ఉంటే దిగేవాళ్ళు దిగుతూ ఉన్నారు, రైలు మాత్రం వెళ్ళిపోతూనే ఉంది. 2019 సంవత్సరాలు భూమి తిరుగుతుందంటే ఎన్ని రోజులు తిరిగిందో తెలుసా, లెక్కేనా, 7,26,840 సార్లు తిరిగింది. 41వ సారి తిరుగుతుంది, మనం బండి ఎక్కాం ఇప్పుడే, అంతేనా, 7,26,840 సార్లు తిరిగితే 41వ సారిలో మనం ఉన్నాం పెట్టిలో. ఈ పెట్టిలో ఉన్న మనం ఎప్పుడు దిగిపోతామో తెలియదు కదా. ఈ పెట్టిలో, రైలు పెట్టిలో మనం ఉన్నాం. ఈ భూమి తిరుగుతూనే ఉంది, ప్రయాణం చేస్తూనే ఉంది. ఇందులో నువ్వు ఏ స్టేషన్లో దిగిపోవాలి తెలుసా, ఎవరికి తెలియదు కదా. ఏ రోజు ఏ స్టేషన్లో నువ్వు దిగాలో తెలీదు. దింపేవాడు ఎవరు, దేవుడే. నీ స్టేషన్ వచ్చింది, నేను దిగను ప్రభువా అన్నావు అనుకో, తోసేస్తాడు. తోస్తాడా రైల్లో నుంచి, నువ్వు ఎక్కడ దాకా టికెట్ తీసుకున్నావో అక్కడ దాకే. టికెట్ ఇచ్చిందే ఆయనే, టికెట్ ఎక్కడ దాకా తీసుకోవాలో నిర్ణయించి పంపించింది కూడా ఆయనే. నీ స్టేషన్ ఎప్పుడు వచ్చిద్దో, ఏ స్టేషన్లో దిగాలో నీకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలండి, ఆ గార్డు లేదా ఆ టీసీ ఎప్పుడు వచ్చి తోసేస్తాడో ఈలోపు నేనేం చేయాలి, రెడీగా ఉండాలి. ఆడు తోసేయకముందే నువ్వు దిగేయి, దిగేస్తావా, అది కూడా తప్పే తెలుసా. అంటే నీ అంతట నువ్వు చచ్చిపోవటం, నువ్వు దిగేయటం అంటే. దేవుడు ఎప్పుడు నిన్ను బయటికి పంపించాలో, ఏ స్టేషన్లో నిన్ను దింపాలో నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే తిరుగుతూనే ఉంది అంటే ఈలోపు ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగిపోయారు, ఎంతమంది రాలిపోయారు, ఎంతమంది తనంతట తానే దూకేశారు, వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ భూగోళం మాత్రం ఇప్పటికీ 2019 సంవత్సరాలు అంటే 8 లక్షల పైచిలుకు ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. దానికి ముందు క్రీస్తుకు పూర్వం కూడా ఉంది. యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచే మనం ఇప్పుడు లెక్క కట్టాం. యేసుక్రీస్తుకు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ ఉంది సుమారు బైబిల్ లెక్కల ప్రకారంగా 6,000 సంవత్సరాలు. ఎన్ని రోజులు లెక్కేసుకోండి, 6,000 x 365 రోజులు
కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుందండి, సారీ రోజులు అవుతుంది. ఇన్ని రోజుల్లో ఎంతోమంది ఈ భూమి అనే రైల్లో ఎక్కారు. దిగిపోయే వాళ్ళని దిగిపేస్తుంది, దింపేయాల్సిన వాళ్ళని దింపేస్తుంది, దులిపేయాల్సిన వాళ్ళని దులిపేస్తుంది. మనల్ని ఇంకా దులిపేసే రోజు రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఉన్న మనం ఏం చేయాలంటే దేవుడికి ఒక వాగ్దానం చేసుకోవాలయ్యా. ఇప్పటిదాకా తెలిసో తెలియకో చాలా చేసేసాను, ఎవడో చెప్పిన సంగతులను నమ్మేసి గుడ్డిగా ఫాలో అయిపోయాను. నేను దిగే రోజు ఒక రోజు ఉందన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి నా జీవితాన్ని సరి చేసుకొని నీ దగ్గరకు వచ్చే విధంగా బ్రతుకుతానని దేవుడితో ప్రమాణం చేయండి, వాగ్దానం చేయండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. మనము నమ్మదగిన వారమా దగని వారమా? మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగినవాడు. కనుక ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. నువ్వు నమ్మకం లేనోడు అవ్వచ్చు, నీకు 10 రూపాయలు ఇవ్వాలంటే భయం జనం, అందుకే నోట్లు వచ్చినాయి, తాకట్లు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనిషిని మనిషి నమ్మలేని స్థితి, నమ్మదగని వారం మనం. కానీ దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు. ఆయనకి ఇప్పుడు మనం మాటిద్దాం, నమ్మదగిన దేవుడికి నమ్మకంగా మాటిద్దాం. తెలిసో తెలియక ఇప్పటిదాకా చాలా చేశాను, ఇక నుండి సరి చేసుకుంటాను, నీ సహాయాన్ని నాకు ఇవ్వయ్యా. ఆయన సహాయం ఉంటే కరెక్ట్గా సరి చేసుకోగలం. మనంతట మనం ఉండాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఈ 2020లో ఈ భూమి అనే రైలు పెట్టిలో మనల్ని ఉంచాడు కాబట్టి దేవుడు, దేవునికి థ్యాంక్స్ చెప్పి నన్ను తోసేసే లోపు నేనే సెట్ అయిపోతాను, నీకు ఇష్టకరంగా నా జీవితాన్ని మలుచుకుంటానని దేవునికి ఒక వాగ్దానం చేయండి. దేవుడు వాగ్దానాలు ఆల్రెడీ ఇచ్చేయడం. నువ్వు బ్రతకటమే పెద్ద వాగ్దానం, నీవు ఆరోగ్యంగా ఉండటమే పెద్ద వాగ్దానం. ఇవన్నీ విడిచిపెట్టి ఇంకేదో ఆశీర్వాదాలు కావాలనుకుంటే నువ్వు కోటి అంతస్తులు బిల్డింగ్ కట్టినా కూలిపోవాల్సిందే, అందులో నిన్ను బయటకు ఒకరోజు నెట్టేయాల్సింది. ఉంచుకుంటారా? ఏ ఉంచుకోరండి, బయటికి నెట్టేస్తారు. కాబట్టి మనుషులను నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటం ఉత్తమం. ఎందుకంటే పుట్టించిన ఆయన ఆయనే, బ్రతికిస్తున్న ఆయన ఆయనే, రేపు చంపేది కూడా ఆయనే. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసి బ్రతికించినందుకు, బ్రతికించకపోతే ఈ మాటలు మనం వినేవాళ్ళం కాదు. మీరు న్యూస్ చూసారో లేదో, రాత్రి 12 నుంచి వెనక్కి వెళ్ళండి, ఎంతమంది హత్యగావించబడ్డారు, ఎంతమంది యాక్సిడెంట్ల రూపంలో చనిపోయారు, ఎంతమంది అనారోగ్యంతో చనిపోయారు చూడండి. ఆ లిస్టులో నువ్వు నేను లేం కదా. మరి దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి నమ్మకంగా నమ్మండి. ఆయన క్రియలను బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి మనం పాటించగలిగితే, మరి ముఖ్యంగా మన జీవితాలను క్రీస్తులో భద్రపరుచుకొని పరలోకానికి చేర్చుకోవటానికి ఏ కార్యక్రమాలు అయితే అవసరమో వాటిలో దినదినము వర్ధిల్లుతూ ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.